అవును, మీరు విన్నది నిజమే. హిమాలయాల్లోని మంచు కొండల్లో నివసించే ఆ వింత మనిషికి ఆడవాళ్లు కనిపిస్తే వదిలిపెట్టడు. అసలు మంచు మనిషి లేడు అని అనుకుంటే అది మీ పొరపాటే. యతిగా పిలిచే ఈ మంచు మనిషి ఒంటరి ఆడవాళ్లు కనిపిస్తే చాలు, ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత రేప్ చేసే వరకు ఊరుకోడు. వింటుంటేనే ఒళ్ళు గగురు పొడిచే విషయం కదా ఇది. ఇంతకీ ఈ మంచు మనిషి ఎక్కడ ఎలా ఉంటాడు? యతి అంటే మంచు మనిషి, అసలు యతి ఉన్నాడా? ఎత్తైన మంచు కొండల్లో ఇంకా సంచరిస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ ఎత్తుల్ని ఎవరైనా చూశారా? అంటే మేం చూసామంటున్నారు డిబేట్లోని ఎత్తైన శిఖరాల్లో ఉండే గాంకర్, పెన్సూమ్, నంకూబ్ వెళ్ళిన ట్రెక్కర్ల టీం. అయితే ఇక్కడ ఉండే స్థానికులు మాత్రం తమకు ఎటువంటి ఆనవాళ్లు కనిపించడం లేదంటున్నారు. మంచు కొండల మీద ట్రెక్కింగ్కు వెళ్ళిన చాలామంది అక్కడ యతి పాదముద్రలు చూశామని ఎంతో కాలంగా చెప్తున్నారు. అయితే దీనికి నిర్దిష్టంగా సాక్ష్యాధారాలు లభించలేదు. పరిశోధకులు మాత్రం అవి యతి పాదముద్రలు కాదు, మంచు కొండల్లో తిరిగే మేకల అడుగుల గుర్తులని అంటున్నారు. ఈ నేపథ్యంలో యతి ఉన్నాడా లేడా అన్నది దశాబ్దాలుగా వీడిని మిస్టరీగా మారింది. ఇటీవలే కొందరు ట్రెక్కర్లు యతి పాదముద్రలు చూశామని చెప్పడంతో మళ్ళీ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. హిమాలయ మంచు పర్వత సానువుల్లోని భూటాన్ మంచు పర్వతాల్లో యతికి సంబంధించిన పాదముద్రల్ని చూశామంటూ ఓ ట్రెక్కింగ్ టీం ఫోటోలు కూడా చూపుతోంది. ఈ పాదముద్రలు మనిషి అడుగుల గుర్తుల కన్నా పెద్దవిగా, చూడగానే భీతి కొల్పేలా ఉన్నాయని అంటున్నారు. ఇంత ఎత్తైన చోట ఉన్న పాదముద్రలు ధ్రువపు ఎలుగుబంట్ల అడుగుల గుర్తులే అనుకున్నా ఇంత వరుసగా ఉండే అవకాశం లేదని ట్రెక్కింగ్ టీం సభ్యుడు స్టీవ్ బెర్రీ గంగ్నాకర్. పెన్సూమ్లో కనిపించిన పాదముద్రలు ఏటవాళ్ళలో గొరిల్లా లాంటి భారీ జంతువు నడిచినప్పుడు ఏర్పడి ఉంటాయని మరికొందరు పరిశోధకులు భావన. అసలు యతి ఉన్నాడా లేడా అభూత కల్పన అన్నది తేలాలంటే మరికొన్ని పరిశోధనలు జరగాల్సిందేనని అంటున్నారు. అయితే హిమాలయ పర్వతాల్లో యతులు సంచరిస్తూ ఆడ యతులు మగవాళ్లను, మగ యతులు ఆడవాళ్లను ఎత్తుకెళ్లి తమ కోరికలు తీర్చుకుంటాయని శర్పాలు చెబుతున్నారు. హిమాలయాలోని మాకాలో పర్వతాన్ని అధిరోహించిన ఇటలీ పర్వతారోహకుడు మెన్నత్తాను యతిని చూశానని చెప్పడంతో యతులు ఉన్నాయనిపిస్తోంది. డాన్ విలియమ్స్ అనే మరో పర్వతారోహకుడు తాను హిమాలయాల్లోని అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తున్నప్పుడు బైనాక్యులర్లో యతిని చూశానని చెబుతున్నాడు. అయితే టెన్సింగ్ నార్కేతో కలిసి తొలిసారి హిమాలయాలను ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ మాత్రం యతులు ఉన్నాయన్న విషయాన్ని కొట్టిపారేస్తున్నాడు. హిమాలయాల్లో కనిపించే భారీ పాదముద్రలు మనుషులవేనని, అవి వ్యాకోచించి అలా కనిపిస్తున్నాయని చెప్తున్నాడు. అయితే హిమాలయాల్లో మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉన్నదన్నది మాత్రం నిజమే. అలాంటప్పుడు యతులు లేవని చెప్పలేం. మనిషి శరీర నిర్మాణాన్ని పోలి ఉండే యతి ఒంటరిగా కనిపించే ఆడవాళ్లను రేప్ చేస్తాయనడంలో కూడా కొంత వాస్తవం లేకపోలేదు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే గాని అసలు వాస్తవాలు వెలుగులోకి రావు. యతి ఉనికిపై ఏళ్ల తరబడి జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే శాస్త్రవేత్తలు తమ పరిశోధనని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలియజేయండి.